హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో బత్తిని సోదరుల చేప ప్రసాద పంపిణీ కాసేపట్లో ముగియనుంది. నిన్న ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ఆస్తమా రోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అర్ధరాత్రి కూడా జనం రద్దీ తగ్గలేదు. ఎగ్జిబిషన్ గ్రౌండ్కి పెద్ద సంఖ్యలో వస్తూనే ఉన్నారు. క్యూ లైన్లన్నీ బారులు తీరి నిండిపోయి ఉన్నాయి. ప్రసాదం కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆస్తమా తగ్గుతుందనే నమ్మకంతో అనేక మంది చేప ప్రసాదం కోసం తరలివచ్చారు. చేప ప్రసాదం పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ మత్స్యశాఖ 350,000 కొర్రమీను చేపలను సరఫరా చేసింది. చేప ప్రసాదం కోసం వచ్చేవారికి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎప్పట్లానే ఈసారి కూడా జనం భారీగా తరలివచ్చారు. ఆస్తమా రోగులు దేశ నలుమూలల నుంచి భారీగా తరలివచ్చారు. ఆస్తమా, ఉబ్బసం, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. చేప ప్రసాదం తీసుకునేందుకు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాద వితరణకు మొత్తం 36 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో 2 మొబైల్ కౌంటర్లు, 2 VIP కౌంటర్లు ఉన్నాయి. అలాగే వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడకుండా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. కూపన్ల పంపిణీ కోసం 32 కౌంటర్లు పెట్టారు. మొత్తం 360 మంది మత్స్యశాఖ సిబ్బంది చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే 3 వైద్య శిబిరాలు, మరో 3 మొబైల్ వైద్య బృందాలు 108, 104 సర్వీసులు అందుబాటులో ఉంచారు. 1230 మంది GHMC కార్మికులు పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. 1500 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. సెంట్రల్ జోన్ DCP విశ్వప్రసాద్, అదనపు DCP CH సుధాకర్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు 8 మంది ACPలు కూడా భద్రత విధుల్లో ఉన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అడుగడుగున సీసీ కెమెరాల నిఘా ఉంచారు. మొత్తం 70 CC కెమెరాలతో పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.